मुशीराबाद पीआरएस अभ्यर्थी मुठा गोपाल भारी मेजारी तो गेलचार तन समीप प्रत्यर्थी कांग्रेस अभ्यर्थी अंजन कुमार यादव पै आई 31,264 ओट तेड़ तो घन विजय साधार मुठा गोपाल 59,820 ओटू रहा अंजन कुमार यादव को 28,556 बीजेपी अभ्यर्थि पूसाराजु को 25,995 ओटलचाई। निजामाबाद जिला बांसवाड़ा नियोजकवर्गम नुंची बीआरएस अभ्यर्थी पोचारम श्रीनिवास रेड्डी विजय साधिंचारु। स्पीकर गा पनिचेसिन नेतलु तर्वाती एन्निकल्लो ओडिपोये आनवायती की पोचारम अड्डु कट्टवेशारु। गतंलो स्पीकर गा पनिचेसिन मधुसूदनाचारि उम्मडि आंध्रप्रदेश लो नादेल्ल मनोहर किरण कुमार रेड्डी सुरेश रेड्डी प्रतिभा भारति ओटमि पालय्यारु। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు। గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విజయం సాధించారు। బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి, దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్లో మల్లారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు। భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, అంబర్పేటలో కాలేరు వెంకటేష్, సనత్నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్లో పద్మారావు, కుబ్దుల్లాపూర్ నుంచి వివేకానంద, ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయ కేత్రం ఎగరవేశారు। మహేశ్వరం నియోజకవర్గం నుంచి సవితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్యానందిత, నరసాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి విజయం సాధించారు। ఇక సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు విజయ దుందుబి మోగించారు। అటు సూర్యాపేటలో జగదీష్ రెడ్డి విజయం సాధించారు। ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించారు। తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై
45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్రెడ్డిపై 29,687 ఓట్ల ఆధిక్యంతో కేటీఆర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలో హరీష్ రావు అజేయమైన రికార్డును కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సిద్దిపేటలో హరీష్ ఘన విజయం సొంతం చేసుకున్నారు. 82,000 పై చిలుకు ఓట్ల మెచారిటీతో సిద్దిపేట ప్రజలు హరీష్ రావుకు విజయాన్ని కట్టబెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఆసిఫాబాద్లో కోవాలక్ష్మి 22,798 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా బోధ్ నియోజకవర్గంలో
అనిల్ జాదవ్ 22800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ రెండు స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి 23464 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి 4533 ఓట్ల తేడాతో గెలుపొందారు. ముషీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ మెచారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్పై ఆయన 31264 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ముఠా గోపాల్కు 59820 ఓట్లు రాగా అంజన్ కుమార్ యాదవ్కు 28556, బీజేపీ అభ్యర్థి పూసారాజుకు 25995 ఓట్లు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. స్పీకర్గా పనిచేసిన నేతలు తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి ఆనవాయితీకి పోచారం అడ్డుకట్ట వేశారు. గతంలో స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాదెండ్ల మనోహర్, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రతిభా భారతి ఓటమి పాలయ్యారు.